మంచి కామకోటి పేటాధిపతి జగద్గురు శంకరాచార్య శంకర విజేంద్ర సరస్వతి మహాస్వామి శనివారం విశాఖ నగరానికి రానున్నట్లు శంకరమఠం కార్యనిర్వాహక వర్గం అధ్యక్షులు డాక్టర్ టి రవిరాజు తెలిపారు. లోక కళ్యాణార్థం నిరంతరం విజేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. శుక్రవారం స్థానిక హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజేంద్ర సరస్వతి పర్యటనకు సంబంధించిన వివరాలను డాక్టర్ రవిరాజు వెల్లడించారు. గత కొన్ని నెలలుగా స్వామి తన విజయయాత్రను కొనసాగిస్తున్నారని చెప్పారు. ప్రజలు సుభిక్షంగా ఉండాలని, ఇందులో భాగంగా అనేక గ్రామాలు పల్లెలు పట్టణాలలో తన పర్యటన సాగిస్తున్నారని చెప్పారు. సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు, విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం సలహా మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ విజేంద్ర సరస్వతి స్వామి శంకరమఠంలో భక్తులకు దర్శనమిస్తారని చెప్పారు. పలు పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో శంకరమఠం సభ్యులు శివప్రసాద్, శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మి, సలహాదారుడు కెవి రమణమూర్తి, నరసింహమూర్తి తదితరులు పాల్గొని స్వామి పర్యటనకు సంబంధించిన ప్రోచర్ను ఆవిష్కరించారు. అభినందనలు తెలియజేస్తూ వారు ఒక పరంపరగా అంటే ఒకరి తర్వాత ఒకరిగా ఈ కంచి సంస్థానాన్ని కంచి పీఠాన్ని నిర్వహిస్తూ ఇప్పుడు ఆ పీఠానికి అధిపతి వారు గత సంవత్సరంగా ఈ పీఠానికి అధిపతిగా వ్యవహరిస్తున్నారు. ఈ స్వామివారు మామూలుగా కంచిలో ఉంటారు. అయితే ఈసారి ఒక మార్చి నెల నుంచి వారు దేశమంతా పర్యటించాలి అన్న ఉద్దేశంలో ఒక విజయ యాత్రను చేస్తున్నారు అన్నమాట. ఈ విజయ యాత్ర ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి అనేక నగరాలు పట్టణాలు పల్లెటూళ్ళు వీటన్నింటిలో కూడా దర్శించి అక్కడ ప్రజలందరికీ హిందూ ధర్మం గురించి బోధ చేస్తూ హిందూ ధర్మం దాని పరిరక్షణ అలాగే మన ప్రాచీన సనాతన ధర్మం అంటే ఏమిటి, ఆ సనాతన ధర్మాన్ని మనం ఎందుకు పాటించాలి, ఆ సనాతన ధర్మాన్ని పాటించడం వల్ల మన జాతీయ సంస్కృతి ఏ రకంగా వృద్ధి చెందుతుంది, దానివల్ల మన ప్రజలందరూ కూడా ఏ రకంగా సుఖశాంతులతోటి ఆయురారోగ్యాలతోటి ఏ రకంగా ఉండి ఎంతో ఉచ్చదశకి ఏ రకంగా వస్తారు అన్నదాని గురించి అందరికీ తెలియచెప్పాలి అన్న ఉద్దేశంలోనే ఆయన ఈ విజయయాత్ర మొదలుపెట్టారు. ఈ విజయయాత్రలో ముఖ్యమైన భాగంగా ఆయన ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్నారు. మార్చిలో ఈ విజయయాత్ర ఆయన మొదలుపెట్టారు. ఈ విజయయాత్ర చేసుకుంటూ అనేక నగరాలు మన ఆంధ్రప్రదేశ్లో ఆయన సందర్శించారు. విశాఖ నగరానికి ఇచ్చేస్తున్నారు అన్నమాట. ఆయన రేపు సాయంత్రం సుమారుగా 5 గంటల 6 గంటల ప్రాంతంలో మన విశాఖ నగరంలో ప్రవేశిస్తారు. ప్రవేశించి 3 నుంచి 4 వారాల పాటు అంటే మన సంక్రాంతి పండుగ వెళ్లే వరకు కూడా ఆయన విశాఖ నగరంలో ఉండి విశాఖ ప్రజలందరికీ కూడా అనుగ్రహ భాషణ చేస్తూ ధర్మబోధన చేస్తూ సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తూ ప్రజలందరినీ అనుగ్రహించాలి. ఈ ప్రాంత ప్రజలందరినీ ఈ విశాఖపట్నమే కాకుండా మన చుట్టుపక్కల ప్రాంతాలైన ఒరిస్సా తరువాత శ్రీకాకుళం విజయనగరం ఈ ప్రాంతాల నుంచి కూడా ప్రజలందరూ వచ్చి ఆయన దర్శించుకోవాలని ఆయన అనుగ్రహానికి పాత్రలు కావాలని ఉద్దేశంలో మేము మీ ద్వారా దీని గురించి కొంత ప్రాచుర్యం సంపాదించడానికి మేము ఈ సభను ఏర్పాటు చేసాం. కాబట్టి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య విజయేంద్ర సరస్వతి ఇటీవలే కాకినాడ వేదికగా తన చాతుర్మాస దీక్షలు పూర్తి చేసుకుని ఆ తరుణంలో తన విజయయాత్రను దేశం నలుమూలల హిందూ విజయయాత్రను దేశం నలుమూలల హిందూ ధర్మాన్ని సనాతన సాంప్రదాయాలని విస్తరింపజేయడానికి వాటి యొక్క విశిష్టత తెలియజేయడానికి వేదాల యొక్క గొప్పతనాన్ని ప్రాచుర్యాన్ని అందరికీ కూడా ప్రతి ఒక్కరికి వేదమనే సంకల్పంతో ముందుకు సాగుతూ కంచి కామకోటి పీఠాన్ని ప్రాశస్యాన్ని తెలియజేస్తూ ఈ విజయయాత్రను చేపట్టారు. మరి రేపు సాయంత్రం ఆయన తొడుత అగనంపూడి దగ్గర చేరుకోగానే అక్కడ భక్తులందరూ కూడా స్వామివారిని మంగళహారతులతో స్వాగతిస్తారు. ఆ తర్వాత పాతగాజువాక జంక్షన్లోను ఆ తర్వాత విశాఖ విమానాశ్రయం వద్ద ఎన్ఐడి కొత్త రోడ్డు వద్ద భక్తులంతా కూడా స్వామికి విశేష హారతులతో స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత 4వ పట్టణ పోలీస్ స్టేషన్ కోడలి వద్ద శాంతినగర్ వద్ద అక్కడి నుంచి వేద మంత్రోచ్చరణలు మృదుమధుర మంగళ వాయిద్యాల నడుమ ఆశేష భక్తజనంతో శంకరమోహన్ నిర్వాహక కమిటీ